అసలు కరెక్ట్ కాదండి. ఏం చేద్దంటే ఇప్పుడు ఇంగ్లీషును మొదలు పెడితే వాళ్ళు ప్రయోజకులు అయ్యి ఇంగ్లీష్లో నాలెడ్జ్ వచ్చేసరికి 25 ఇయర్స్ పడుతుంది, అంటే 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోద్ది దేశం. ఇప్పుడు ఏ రకంగా చూసినా పాశ్చాత్య దేశాలు మన దేశం చూసినట్లయితే పాశ్చాత్య దేశాల్లో ఇక్కడ 10th క్లాస్ అయ్యేటప్పటికి ఒకే మాతృభాషలో అన్ని సబ్జెక్టులు బోధిస్తున్నారు కాబట్టి వాడికి ఎంఏ నాలెడ్జ్ వస్తుంది. ఇక్కడ వీడికి 16-17 సంవత్సరాల్లో 10th అవుతుంది. పైగా కొన్ని స్కూల్లో సాంస్క్రిట్ ఒకటి ఉంది, హిందీ నేర్చుకోవాలి, మాతృభాష తెలుగు నేర్చుకోవాలి, ఇంగ్లీష్ నేర్చుకోవాలి, సాంస్క్రిట్ ఒకటి. నేను అలాగే దెబ్బతిన్నాను. అప్పట్లో సాంస్క్రిట్ హై స్కూల్లో చదివినప్పుడు 4 భాషల్లో విద్యాబోధన. అసలు పనికొచ్చే సబ్జెక్టులు నేను ఎందుకు పనికొస్తాను? నా వరకు నేనే శిక్ష అనుభవించాను. ఇప్పుడు ఏ సబ్జెక్ట్ అయినా సరే పైగా నేను ఎంఏ అయ్యాను, ఉపయోగం లేదు. తెలుగులోనే తప్ప మిగిలిన భాషల్లో క్షుణ్ణంగా మాట్లాడలేను, అవతల చెప్పేవాటికి అర్థం కూడా చేసుకోలేను. అంటే చాలా నష్టపోతున్నాం. మాతృభాషలోనే అన్ని సబ్జెక్టులు ఉండటం మంచిది. కావాలంటే ఎడిషనల్గా ఆప్షనల్గా తెలుగు కాక ఇంకో సబ్జెక్టు తీసుకోమని చేస్తే పర్వాలేదు. అది ఇష్టపూర్వకంగా చేయాలి, కానీ కష్టపూర్వకంగా చేస్తే అసలు నాట్ సక్సెస్. ఖచ్చితంగా గురవుతున్నారండి. ఎందుకంటే మన గవర్నమెంట్ స్కూల్సే కాదు కార్పొరేట్ స్కూల్స్ కూడా బట్టి బట్టి చదువుతున్నారు. అవి వాళ్ళకి పరీక్ష హాల్ దగ్గరికి వెళ్ళే వరకు గుర్తుండటం లేదు, వాళ్ళు వెంటనే మర్చిపోవటం జరిగింది. ఇప్పుడు మేము ఇంతవరకు చదివామంటే ఇతర భాషలు చదవటం వల్ల బట్టి బట్టి చదివాం, అవి మాకు అసలు గుర్తే లేదు, తెలుగే గుర్తుంది. ఎందుకంటే మన మాతృభాష కాబట్టి. అందుచేత మాతృభాషలో అన్ని సబ్జెక్టులు బోధించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మా పిల్లలు ఏం చేస్తున్నారంటే ఈ సబ్జెక్టులు ఇంగ్లీష్లో ఉన్నటువంటి కార్పొరేట్ స్కూల్స్లో చదివే వాళ్ళు ఇక్కడ అర్థం ఏంటంటే మేము చెప్పలేకపోతున్నాం. అంచేత పిల్లలను కూడా పైకి తీసుకురావటం కష్టం. పిల్లలను అందరినీ పైకి తీసుకురావాలి, ఇవన్నీ జరగాలి అంటే ఓ 25 సంవత్సరాల్లో ఆడొక్కడు, అదైనా 100కో 1కో విదేశాల్లో ఉద్యోగం వస్తుంది ఆడికి. 100 గురిలో 1కో 1 కోటి మందిలో 1కో వచ్చే ఆడికి మొత్తం జనం మీద అందరి మీద రుద్దటం తప్పది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.